ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ తారీఖు ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై మూడు ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చిన వరదానం అథారిటీ యొక్క ఆసనంపై స్థితులే సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసే మహాన్ భవ అథారిటీ యొక్క ఆసనంపై స్థితులే సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసే మహాన్ భవ ఏ విధంగా స్పీకర్ అయ్యే సీటును సహజంగా తీసుకుంటారో అలా ఇప్పుడు సర్వ అనుభవాల అథారిటీ అనే ఆసనాన్ని గ్రహించండి మనకి ఎవరైనా స్పీచ్ స్పీకర్ స్పీకర్గా కూర్చోమంటే ఎంత సంతోషంగా మనం ఆ పదవిని స్వీకరిస్తాం కదా సో కాబట్టి బాబా అంటున్నారు ఇప్పుడు అనుభవాల అథారిటీ అనేటువంటి ఆసనాన్ని కూడా స్వీకరించండి అనుభవాల అథారిటీయే నిజమైన అథారిటీ అథారిటీ యొక్క ఆసనంపై సదా స్థితులై ఉన్నట్లయితే సహజ యోగులుగా సదాకాలిక యోగులుగా స్వతహ యోగులుగా అయిపోతారు సో చూడండి శంకరుణ్ణి కూడా ఎలా చూపెడతారు శంకరుడు అంటే తపస్వి బ్రాహ్మణ జీవితానికి గుర్తు ఎప్పుడూ కూడా పులి చర్మంపై కూర్చుని యోగం చేస్తున్నట్టుగానే ధ్యానంలో ఉన్నట్టే చూపిస్తాడు కాబట్టి శంకరుడికి యోగి తపస్వి అని అంటారు కాబట్టి ఇలాగ ఎవరైతే అథారిటీ యొక్క ఆసనం అందుకే అక్కడ ఏ ఆసనం చూపెట్టారు పులి యొక్క ఆసనం పులి అంటే కూడా ఏంటి ఎంత క్రూరం మృగం కదా అది ఎంత పవర్ఫుల్ ఎంత అథారిటీ కలిగినటువంటి జంతువు కదా దాని ఆసనం మీద కూర్చుని ఉంటారు కాబట్టి అథారిటీ యొక్క ఆసనంపై సదా స్థితులై ఉన్నట్లయితే సహజ యోగులుగా సదాకాలిక యోగులుగా స్వతహ యోగులుగా అయిపోతారు ఇటువంటి అథారిటీ కలవారి ముందు మాయ శిరస్సు వంచుతుందే కానీ శిరస్సు వంచేలాగా చెయ్యదు ఏ విధంగా హద్దులోని అథారిటీ గల విశేష వ్యక్తుల ముందు అందరూ తల వంచుతారు కదా హద్దు యొక్క అథారిటీ ఉన్న వ్యక్తికి ఎంత అవినీతి పరుడైనా ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ పదవి ఆ అథారిటీ కారణంగా అందరూ కూడా వాళ్ళ ముందు చేతులు కట్టుకుంటారు అథారిటీ యొక్క మహానత అందరినీ వంగేలా చేస్తుంది అలాగే మహాన్ ఆత్మలైన మీరు అనుభవాల అథారిటీలో ఉన్నట్లయితే అందరూ తమంతట తామే వంగుతారు చూడండి మన దాదీలందరూ కూడా చివరిలో ఏం క్లాసులు చేసేవారు అనుభవాల క్లాసులు చేసేవారు కానీ ఎంత వేల వేల మంది అనుభవాలు వినడానికనేది వచ్చేవారు అంటే థీరీ చెప్పడం వేరు ప్రాక్టికల్ అనుభవంతో చెప్పడం వేరు సో దాదీల అనుభవాలు అథారిటీతో చెప్పేది కాబట్టి అందరూ కూడా క్లాసెస్ ఎంతో ఇష్టంగా వినేది స్లోగన్ సదా సంతోషంగా ఉండడము సంతోషమనే ఖజానాను పంచడము మరియు అందరిలో సంతోషమనే అలను వ్యాపించడమే శ్రేష్టమైన సేవ మనం సంతోషంగా ఉంచాలి సంతోషాన్ని పంచాలి మళ్ళీ వాతావరణంలో సంతోషం యొక్క అలను చేయాలి ఇదే శ్రేష్టమైన సేవ ఇప్పుడు వాళ్ళ అవ్యక్త ప్రేరణ బాబ్దాదా వద్దకు ఎలాంటి బిడ్డ వచ్చినా బలహీనుడొచ్చినా సంస్కారాలకి వశీభూతమైపోయిన వాళ్ళొచ్చినా పాపాల యొక్క భోజాన్ని తీసుకుని వచ్చినా కఠోరమైన సంస్కారాలు తీసుకుని వచ్చినా బాబా ప్రతి బిడ్డని ఏ దృష్టితో చూస్తారు వీర్లు నా కల్పం క్రితం కోల్పోయి నాకు లభించినటువంటి అల్లారు ముద్దులైన పిల్లలనే చూస్తారు ఈశ్వరీయ పరివారం యొక్క బిడ్డ అనే దృష్టితోనే చూస్తారు కాబట్టి బాబా అందరికీ గౌరవం ఇస్తారు కాబట్టే మీరు స్వమానధారీలుగా అయిపోయారు ఇలా ఫాలో ఫాదర్ అంతేకాని బాబా నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అనరు అందరినీ కూడా బాబా సమ్మానం ఇస్తూనే ఉంటారు కాబట్టి మన స్వమానం కూడా మేలుకుంటుంది కాబట్టి మనం కూడా అదే విధంగా ఇప్పుడు తయారవ్వాలి ఇది ఇవాటి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి